ओम नमो वेंकटेशाय समय भाव सहाय सभय जीव सहाय गोविंदा गोविंदा विचित्रारीतिस्ते विविध गुणजन्यं जडतनुं विसृज्येदं विश्वं विकृतिनिवहं भोगफलकं विभूतिं स्वां सम्यग् विवृणुष अहीनां हि भगवन् विभिन्नो विश्वात्वं विचलन विहीनो जडवपुः అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. श्रीनिवास प्रार्थना. वृषभाय तनेत्राय वृषदृग्गोचराय च वृषशैल निवासाय श्रीनिवासाय ते नमः. अथ संकल्पः. श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य नित्यशुद्धबुद्धमुक्तस्वभावस्य लीलागृहीतविग्रहस्य श्री पद्मावती जानेः अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थं विद्याभिवृद्ध्यर्थं भक्तिज्ञानवैराग्यादि तदनुकूल सर्वसंपत्समृद्ध्यर्थं श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमद्भागवत पाठं करिष्यामहे. अस्य श्रीमद्भागवत स्तोत्र महामंत्रस्य नारद ऋषिः बृहती छन्दः. श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजं भक्तिशक्तिः ज्ञानवैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः. ध्यानम् नारायणामृतरसाढ्यपयोदुहन्तीं तन्नामरूपशुभगानरवैश्चलन्तीं व्यासप्रसूतशुकगोपवरैर्लसन्तीं गां कामदां दुहत भागवतं वदन्तीं. श्रीगुरुभ्यो नमः. మైత్రేయ మహర్షి గారు దశమాధ్యాయంలో 10వ అధ్యాయంలో సృష్టి ప్రక్రియను గురించి, ఆ సృష్టి ప్రక్రియలో భాగమైన సృష్టి మొత్తానికి కారణమైనటువంటి కాలం గురించి స్థూలంగా వివరించి, సృష్టిలను ముక్కలు ముక్కలు కింద చేసి చూపించి 10 రకాల సృష్టిలున్నాయి అని వాటినన్నిటినీ చూపించారు. చూపించి అతఃపరం పరం ప్రవక్ష్యామి వంశాన్ మంతర్ మన్వంతరాణి చ అని పై అధ్యాయంలో మన్వంతరాలను గురించి చెప్తాను అని ప్రతిజ్ఞ చేసి 10వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. దానికి తగ్గట్లుగా 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మన్వంతరాలను గురించి మహర్షి గారు ప్రస్తావించబోతున్నారు. ఆ ప్రస్తావన చేయటానికి ముందు మన్వంతరం అంటే కాలంతో సంబంధం ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి కాలాన్ని గురించి ఇంతకుముందు స్థూలంగా మాత్రమే చెప్పి ఉన్నారు. అందుకని
కాలం యొక్క సూక్ష్మమైనటువంటి గణన ఎక్కడి నుంచి ప్రారంభం కావచ్చు అనేటువంటి అంశాన్ని ఆ గణనకు కావలసినటువంటి పరమాణువులు అనేటువంటి అంశాన్ని ఆ పరమాణువులతో కలిసినటువంటి కాల గణన అనేటువంటి అంశాన్ని అలాగే మన్వంతరం వరకు ఉండేటువంటి కాల మానాలని దానికి మధ్యలో ముందు వెనక ఉండేటువంటి కాలాలను వాటన్నిటినీ కూడా నిరూపించబోతున్నారు నిరూపణ చేయబోతూ 11వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు మైత్రేయ ఉవాచ మైత్రేయ మహర్షి గారే మొదలుపెట్టి చెప్తున్నారు ఏ గణనైనా సరే కాల గణనతోనే ప్రారంభం కావాలి కానీ కాలాన్ని గురించి ఇంతకు ముందు స్థూలంగా చెప్పుకున్నాము సూక్ష్మమైనటువంటి కాలాన్ని గురించి పైన చెప్పుకొని చూద్దాము అని అట్టే పెట్టాము ఆ సూక్ష్మమైనటువంటి కాలాన్ని మనం ఇప్పుడు చూసుకుందాము సూక్ష్మమైనటువంటి కాలాన్ని గురించి చెప్పేటప్పుడు ముందు ఆ లెక్కకు వీలుగా పరమాణువులను గురించి చెప్పుకోవాలి కాబట్టి పరమాణువులను గురించి చెప్పుకుందాము అని మొదటి శ్లోకంలో పరమాణువులను ఆ పరమాణువుల యొక్క లక్షణాలను చెప్తున్నారు చరమ సద్విశేషాణాం అనేకః అసంయుతః సదా పరమాణుస్స విజ్ఞేయః నృణాం ఐక్యభ్రమో యతః అనే మొదటి శ్లోకంలో ఈ శ్లోకంలో మహర్షి గారు పరమాణువుల యొక్క లక్షణాలను అలాగే పరమాణువుల యొక్క స్వరూపాన్ని కొద్దిగా అతి సంక్షిప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు చరమ సద్విశేషాణాం అని పరమాణువులను గుర్తుపట్టడానికి ఉండేటువంటి విధానం అని మొదటి రెండు పదాల్లో చెప్తున్నారు సద్విశేషాణాం అంటే మన కంటికి కనిపించేటువంటి ఏదైనా ఒక విశేషాన్ని అంటే ఒక కార్యాన్ని ఒక వస్తువుని స్థూలంగా ఉండేటువంటి పదార్థాన్ని తీసుకుంటే ఆ స్థూలంగా ఉండేటువంటి పదార్థాన్ని క్రమక్రమంగా ముక్కలు ముక్కలు చేసుకుంటూ వెళితే ఆ పదార్థాలను బ్రేక్ చేసుకుంటూ వెళితే ఆ పదార్థాల యొక్క పరంపరలో ముక్కలు అవుతూ అవుతూ ఉండగా చివరికి మిగిలేటువంటి ముక్క ముక్క కాలేనటువంటి ముక్క పరమాణువు అని స్థూలంగా చెప్పుకోవచ్చు అన్బ్రేకబుల్ పార్టికల్ అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు చరమ సద్విశేషాణ ఏదైనా పదార్థాన్ని తీసుకోవచ్చు ఒక వస్త్రాన్ని అంటే బట్టని తీసుకోవచ్చు ఆ బట్టని ముందు ముక్కల కింద చూసుకోవచ్చు ముక్కలు చేయాలని పీలికలు చేయాలని నియమం ఏం లేదు చూస్తే చాలు బట్టలో ఉండేటువంటి ముక్కలు ఏమవ్వచ్చు అంటే దారాలు అవ్వచ్చు ఆ దారాలని మళ్ళీ ఒక పదార్థంగా తీసుకుని ఆ దారాల యొక్క భాగాలు ఆ దారాల యొక్క అవయవాలు ఏముంటాయి అని వెతుక్కోవచ్చు దారాలను రెండుగా చేస్తే వచ్చేటువంటి వస్తువుకి ఏ పేరుందో ఆ పేరు పెట్టుకోవచ్చు దారపు ముక్కలు అని మనం తెలుగులో అనుకుంటాము అదే సంస్కృతంలో అయితే అంశవః అని పిలుస్తారు ఆ అంశువులు దొరుకుతాయి ఆ అంశువుల్ని మళ్ళీ ముక్కలు చేస్తే అంశువు యొక్క అవయవాలు దొరుకుతాయి వాటిని ముక్కలు చేస్తే వాటికి అవయవాలు ఇలా ముక్కలు చేసుకోగా 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 చివరికి ముక్క చేయలేనటువంటి ముక్క ఒకటి మిగులుతుంది ఇంకా ముక్కలు కాదు ఇది ఇంతే దీన్ని బ్రేక్ చేయలేము అనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది అలా బ్రేక్ చేయలేనటువంటి ఆ పార్టికల్ని ఆ అంశాన్ని ఆ అవయవాన్ని పరమాణువు అని పిలుచుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు చరమ సద్విశేషాణం అని ఎప్పుడైతే ఇది విశేషాల తాలూకు చరమం చివరి అవయవమైందో దీన్ని మళ్ళీ విశేషించి చెప్పటం చాలా కష్టం కేవలం పై వస్తువులను చూపించే దీని అవయవం దీని అవయవం దీని అవయవం అని చెప్పాలే కానీ దీన్ని విశేషించి చెప్పటం కష్టం అనే అభిప్రాయాన్ని కూడా మహర్షి గారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు చరమ సద్విశేషాణం అనేటువంటి ఈ భాగంలో చరమ సద్విశేషాణం అనేది పరమాణువులను గుర్తించే విధానం లేదా పరమాణువుల యొక్క లక్షణం అయితే ఆ పరమాణువుల యొక్క ఒక స్వభావం అనేకః అనేకః ఒకటిగా ఉండవు చాలా చాలానే ఉంటాయి చాలా చాలా ఉండటం అనేది ఒక పరిణామాన్ని ఒక మార్పుని అవి పొంది ఉండకపోవటం వలన అలా ఉంటాయి
ఏదైనా ఒక మార్పు అనేది గనక జరిగినట్లయితే ఒక వస్త్రం గాని లేదా మరొక పదార్థం గాని ఏర్పడిపోతే ఆ పరమాణువులు ఒకటిగా ఉండవు కలిసి ఉంటాయి ఇక్కడ మాత్రం పరమాణువులు వేరువేరుగా విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అనేకః అనేది వాటి యొక్క మరొక స్వభావం అనేకః ఇంతే కాదు అసంయుతః ఈ పరమాణువులు ఒక పరమాణువుతో ఒక పరమాణువు కలిసినప్పుడు మనకు విశేషం అనేది కనిపించేస్తుంది ఆ విశేషం లేని పరిస్థితులలో ఈ పరమాణువు మరొక పరమాణువుతో కలవదు ఒకవేళ కలిసినట్లుగా ఉన్న ఆ కలయిక అనేది మనకు విశేషంగా కనిపించదు లేదా ఒక పదార్థంగా మన కంటికి గాని మరొక ఇంద్రియానికి గాని గోచరించదు ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఈ పరమాణువులను అసంయుతః అని చెప్పుకోవచ్చు అసంయుతహగా ఉన్నప్పుడే వీటిని పరమాణువులుగా గుర్తించగలం మరొక పరమాణువుతో కలిసినప్పుడు లేదా ఒక పెద్ద వస్తువును తయారు చేసినప్పుడు వీటిని పరమాణువుగా గుర్తించడం కష్టం కాబట్టి అసంయుతః అనేది వీటి యొక్క మరొక గుర్తు చిహ్నం అదే సమయంలో సదా ఒకవేళ మనకు స్థూలంగా కనిపించేటువంటి ఈ బట్ట లేదా మరొక వస్తువు మరొక వస్తువు ఇవన్నీ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతసేపు ఉండి కనిపించినట్లే కనిపించి తర్వాత పగిలిపోవచ్చు విరిగిపోవచ్చు ముక్కలవ్వచ్చు లేదా పొడి పొడిగానైనా మారిపోవచ్చు కానీ ఈ పరమాణువులు మాత్రం అన్బ్రేకబుల్ అనుకున్నాం కాబట్టి ఎప్పుడూ ఒకే తీరులో ఉంటాయి సదా ఒకే తీరులో కనిపిస్తూ ఉంటాయి అవి ఉంటాయి ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ సృష్టి మనుగడలో ఉన్నంతకాలం ఈ పరమాణువులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి అసంయుతః సదా ఎల్లప్పుడూ ఉండేది పరమాణువు అప్పుడప్పుడు ఉండి కనిపించి కనిపించకుండా పోయేది ఆయా స్థూలమైనటువంటి వస్తువు అని ఈ రెండిటికి తేడాను కూడా కనిపెట్టవచ్చు అని మహర్షి గారు సదా అని అంటున్నారు ఇలా చర్మ సద్విశేషాణం అనేకః అసంయుతః సదా అనేటువంటి లక్షణాలతో కూడిన దానిని పరమాణువు సహ విజ్ఞేయః దాన్ని పరమాణువు అని తెలుసుకోవచ్చు ఈ పరమాణువు అనేది తప్పనిసరిగా ఉంది ఈ పరమాణువు అనేది ఉంటేనే ఈ పరమాణువులు కలవగా పరమాణువులు ఒకదాని వెంట ఒకదానికి కలుసుకుంటూ పోగా గొలుసుకట్టలాగా కలుసుకుంటూ పోగా వాటితో ఒక పెద్ద పదార్థం అని తయారవుతుంది ఆ పెద్ద పదార్థాన్ని చూసి ఈ పరమాణువులతో తయారైనటువంటి ఆ పెద్ద వస్తువుని చూసి మానవులందరూ దీని పేరు బట్ట అని దీని పేరు చెట్టు అని దీని పేరు పుట్ట అని పేర్లు పెట్టుకుంటారు ఆ పేర్లు పెట్టుకునేటప్పుడు అది ఒకటి అనేటువంటి అభిప్రాయంతో పెట్టుకుంటారు కనిపించేటువంటి బట్ట ఒకటి అని అంటారు ఒక వస్త్రం అని ఒక యూనిట్గా దాన్ని చూస్తారు వాస్తవానికి అది ఒక యూనిట్ కానే కాదు అందులో ఎన్నెన్నో దారాలు అనేవి ఉన్నట్లుగానే ఆ దారాల లోపల 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 వెతుక్కుంటూ పోయే వచ్చేటువంటి పరమాణువులు కూడా ఎన్నెన్నో ఉంటాయి కనిపించేటువంటి వస్తువు ఒకటే అనేది చూసేవాళ్ల యొక్క భ్రమ అందులో ఉండే అనేక అవయవాలు లక్షల కొద్దీ లేదా కోట్ల కొద్దీ అవయవాలు వేరువేరుగా ఉంటూ ఉండగానే వాటిని చూసి ఒకటి అనుకుని భ్రమపడతారు ఆ భ్రమకు కారణమైనటువంటి ఈ పరమాణువులు తప్పనిసరిగా ఉన్నాయి అని అంగీకరించవలసిందే అని మొదటి శ్లోకంలో మహర్షి గారు చర్మ సద్విశేషాణం అనేకో సంయుత సదా పరమాణు స విజ్ఞేయః నృణాం ఐక్యభ్రమో యతః అని చెప్పి చూపిస్తున్నారు ఈ పరమాణువు ఉంది అని చెప్పటానికి చిహ్నంగా ఒక యుక్తిని లేదా ఒక లాజిక్ని మహర్షి గారు చూపిస్తున్నారు సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్ కైవల్యం పరమ మహాన్ అవిశేషో నిరంతరః అనేటువంటి శ్లోకంలో పరమాణువులు ఉన్నాయి ఆ పరమాణువులు సత ఏవ ఆ పరమాణువులు ఉంటూ ఉండగానే ఆ పరమాణువులు ఎక్కడికి కదలకుండా ఉంటూ ఉండగానే
ఆ పరమాణువులు ఒకదాంతో ఒకటి కలిసి పోతూ పోతూ ఉండగా ఆ పరమాణువులు కలవగా కలవగా కొత్త కొత్త పదార్థాలుగా ఏర్పడగా ఏర్పడగా సత ఏవ పదార్థస్య స్వరూప అవస్థితస్య ఆ పరమాణువులు తమంతట తాము ఏ మార్పుకు లోను కాకుండా ఉండగానే పరమాణువుల యొక్క స్వరూపంలో చిన్నపాటి మార్పు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితులలోనే కేవలం ఈ పరమాణువులు కలుస్తూ పోతూ ఉండటం వలన స్వరూప అవస్థితస్య యత్ మనకు కనిపించేటువంటి ఈ పెద్ద స్థాయి సృష్టి కనిపిస్తుంది. ఈ పెద్ద స్థాయి సృష్టి వాస్తవానికి పెద్ద స్థాయి సృష్టి కిందకి లెక్కలోకి రాకూడదు. ఇది చిన్న చిన్న పరమాణువుల తాలూకు ఒక కలయిక అనేటువంటి తీరులోనే రావాలి. చిన్న చిన్న పరమాణువులు కలుస్తూ కలుస్తూ పోగా మనకు కనిపించే లేదా మనం ఊహించగలిగినంత మేర ఉండేటువంటి ఈ సృష్టి మొత్తం ఉంటుంది. ఈ సృష్టి మొత్తాన్ని గనక ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే కైవల్యం, ఈ సృష్టి మొత్తాన్ని ఒకటే అని గనక మనం భావించినట్లయితే అది పరమాణువుకు వ్యతిరేకంగా పరమ మహాన్ అనే తీరులో ఉంటుంది. పరమాణువు అన్నిటికంటే సూక్ష్మమైనది అనే మాట అనుకునే మాట అయితే ఆ పరమాణువుకు పూర్తి వ్యతిరేక దిశలో ఈ సృష్టి పరమ మహాన్ అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే పెద్దది అనే స్థాయిలో ఉంటుంది. కైవల్యం పరమ మహాన్, మనకు కనిపించేది ఈ పరమ మహాన్ కనిపిస్తోంది, లేదా పరమ మహాన్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉండేటువంటి పెద్ద పెద్ద పదార్థాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ పెద్ద స్థాయి పదార్థం కానీ పెద్ద పెద్ద పదార్థాలు కానీ కావు, అసలు ఉన్నవి సదా ఎల్లప్పుడూ ఉన్నవి పరమాణువులు మాత్రమే. పరమాణువుల యొక్క అమరిక ఇలా మనకు కనిపిస్తోంది అని మహర్షి గారు ఈ శ్లోకంలో ఈ భాగంలో అంటున్నారు. సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్ కైవల్యం పరమ మహాన్ అని. కనిపించేటువంటి పెద్ద వస్తువు కనిపించే పెద్ద వస్తువు కాదు, చిన్న చిన్న వస్తువుల యొక్క అమరిక మాత్రమే, చిన్న చిన్న పరమాణువుల యొక్క అమరిక మాత్రమే. ఈ కనిపించేటువంటి పెద్ద పరమ మహాన్ కూడా ఈ చిన్న పరమాణువుల ద్వారానే ఏర్పాటవుతోంది, కానీ విడిగా దానికి ఉనికి అంటూ ఏమీ లేదు అని ఈ భాగంలో మహర్షి గారు చెప్పదలిచారు. పనిలో పని పరమాణువు అతి చిన్న పరిమాణం కలిగినటువంటి పరమాణువు అనే దాన్ని చూపించినట్లుగానే అతి గొప్ప పరిమాణం కలిగినటువంటి పరమ మహాన్ సృష్టి మొత్తం, ఈ క్రియేషన్ మొత్తం ఒక యూనిట్గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మహర్షి గారు ఈ భాగంలో చూపించారు. కానీ ఈ మాట విన్న తర్వాత మనకు ఒక ప్రశ్న రావాలి, వచ్చి తీరాలి. ఆ ప్రశ్నకు సమాధానాన్ని మహర్షి గారు ఈ శ్లోకంలో చివరి భాగంలో చెప్పాలి. ఆ ప్రశ్న, మీరు మొత్తం సృష్టి అని ఏకవచనంలో మాట్లాడేస్తున్నారు, మొత్తం క్రియేషన్ మొత్తం కలిపి ఒక యూనిట్ అని అంటున్నారు, ఈ మొత్తం సృష్టిని ఒకటి అని ఎందుకు అంటున్నారు? ఈ సృష్టి ఎన్నెన్నో భేదాలతో కలిసి ఉంది కదా, ఎన్నెన్నో విశేషాలున్నాయి, ఎన్నెన్నో మార్పులున్నాయి, ఎన్నెన్నో తేడాలున్నాయి, వీటిలో గొప్ప ఉన్నాయి, తక్కువ స్థాయి ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, చిన్న ఉన్నాయి, ఒకదానికి ఒకటి పొంతన లేనివే మొత్తం ఉన్నాయి, ఒకదానితో మరొక దానికి పోలికైతే కొంతమేరకు ఉండొచ్చేమో కానీ పొంతన అనేది మాత్రం ఉండదు. ఏ పదార్థానికి ఆ పదార్థం, ఏ వస్తువుకు ఆ వస్తువు వేరువేరుగా కనిపిస్తూ ఉండగా వేరువేరుగా కనిపించేటువంటి వస్తువులనన్నిటినీ మూటగట్టి ఒకటి అని ఎలా పిలుస్తారు? ఒకటి అనే మాటను ఎలా చెప్తారు? ఒకటి అని చెప్పి అదే పరమ మహాన్, అదే అన్నిటికంటే గొప్పదైన పరిమాణం కలిగినది అని ఎలా చెప్తారు అని మనకు ప్రశ్న రావాలి. ఆ ప్రశ్నకు సమాధానంగా మహర్షి గారే అవిశేష అని ఒక పదాన్ని, అలాగే నిరంతర అనే మరొక పదాన్ని సమాధానంగా చెప్తున్నారు. అవిశేష, ఈ మనం అనుకున్నట్లుగా ఈ సృష్టిలో ఉండేటువంటి ఒక పదార్థానికి మరొక పదార్థానికి ఉండేటువంటి భేదం లేదా విశేషం వీటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. పరిగణనలోకి తీసుకోకుండానే
వీటి మధ్య ఉండేటువంటి ఈ భేదాలను వైరుధ్యాలను లెక్క చేయకుండానే వీటన్నిటిని కలిపి ఒక మూటగా చూసుకోవచ్చు. అలాంటి విశేష వివక్ష లేదు అనేటువంటి అభిప్రాయంతోనే వీటన్నిటిని ఒకటిగా చేర్చాము. ఇంకొకటి నిరంతర వేర్వేరుగా కనిపిస్తున్నాయి కదా అని అడిగాం కదా. వేర్వేరుగా కనిపించటం ఏముంది, వేర్వేరుగా కనిపించటానికి వేరే ప్రపంచం అనేది మరొకటి లేదు కదా. ఎప్పుడైతే వీటన్నిటినీ కలిపి ఒకటి అని అన్నామో, వాటి మధ్య ఉండేటువంటి వైరుధ్యాలను లెక్క చేయకూడదు అని అన్నామో, అప్పుడు ఈ ప్రపంచం లేదా ఈ సృష్టి మొత్తం ఒక భాగమైతే, ఈ సృష్టి కంటే మరొక సృష్టి ఉన్నప్పుడు ఆ రెండిటి మధ్య భేదం ఉండాలి. కానీ ఈ సృష్టిలో ఉండేటువంటి పదార్థాల మధ్య ఉండేటువంటి భేదాన్ని లెక్క చేయనక్కర్లేదు. కాబట్టి ఆ భేదాన్ని లెక్క చేయకుండా వేరే భేదం లేదు అని చెప్పటానికే నిరంతర అనేటువంటి పదంతో ఇక్కడ ఒకే పదార్థాన్ని చెప్తున్నాము అని మహర్షి గారు అంటున్నారు. కైవల్యం పరమ మహాన్ అవిశేషో నిరంతర అని అదిలా కుదురుతుంది. ప్రశ్నకు సమాధానం చెప్పారు కానీ ప్రశ్న అనేది అలాగే మిగిలిపోయింది కదా. ఇన్ని రకాల వైరుధ్యాలు ఉండేటువంటి పదార్థాలను ఒకటిగా కట్టి ఇది ఒకటే అని చెప్తే మాత్రం ఎలా మనకు తెలుస్తుంది అని మనం మళ్ళీ ప్రశ్న వేసుకోవచ్చు. దానికోసమే జాగ్రత్తగా మహర్షి గారు వెనకాల శ్లోకంలో నృణాం ఐక్య భ్రమో యత అని ఒక పదాన్ని వాడే ఉంచారు. ఈ ప్రశ్నకు మళ్ళీ తిరిగి రాబోయేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పటం కోసమే అన్నట్లుగా. ఎప్పుడైనా రీజనల్ సైన్స్ సెంటర్ లాంటి వాటికి వెళ్తే అక్కడ ఒక చిన్న బయట ఉండేటువంటి ప్రదేశంలో ఒక మనిషికి చెందినటువంటి వేర్వేరు పార్ట్స్ విడివిడిగా కట్టిపెట్టి ఉంచుతారు. మనం దూరం నుంచి చూస్తే కాలు విడిగా కనిపిస్తుంది, చేయి విడిగా కనిపిస్తుంది, అలాగే మొహం విడిగా కనిపిస్తుంది. వాడు ఏమైనా గనక క్రికెట్ లాంటి ఆటలు ఆడుతున్నట్లుగా ఉంటే బ్యాట్ విడిగా కనిపిస్తుంది, ఆ గ్లౌజ్ అన్నీ విడివిడిగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ జాగ్రత్తగా వాళ్ళు ఒక పాయింట్ని అరేంజ్ చేసి ఉంటారు. ఆ పర్టికులర్ పాయింట్కి వెళ్ళి అందులోంచి గనక మనం చూస్తే ఒక మనిషి నుంచున్నట్లుగానో లేదా ఏదైనా ఆట భంగిమ ఉంటే గనక ఆ ఆట భంగిమలో ఉన్నట్లుగానో కనిపిస్తుంది. బయట నుంచి చూసినప్పుడు వేరువేరుగా అవయవాలన్నీ వేరువేరుగా కనిపించిన అదే పదార్థం మనం పర్టికులర్ పాయింట్ నుంచి చూస్తే, ఆ హోల్లోంచి చూస్తే ఒకే శరీరం, ఒకే బాడీ, ఒకే వస్తువు అన్నట్టు కనిపిస్తుంది. వేరువేరుగా ఇంతకుముందు చూసింది కరెక్టే, ఇప్పుడు మనం ఈ పర్టికులర్ పాయింట్ నుంచి చూసినంత వరకు వాస్తవమే. కానీ ఈ రెండు దృష్టిల మధ్య ఉండేటువంటి తేడా ఏంటి అని ఆలోచిస్తే, మనం వేరువేరుగా వస్తువులను చూసినప్పుడు వేరువేరు దృక్కోణాల నుంచి వేరువేరు కోణాల నుంచి చూసినప్పుడు వేరుగా కనిపించినటువంటి అవయవాలన్నీ ఒక కోణం నుంచి చూసినప్పుడు మాత్రం ఒకటిగా మారిపోయి ఒక బాడీ అనేటువంటి బుద్ధిలోకి వస్తున్నాయి. వేరు అనేది నిజమే, దాన్ని లెక్క చేయక ఒకటి అని అనుకోవటము నిజమే. వేరువేరుగా ఉండేటువంటి ఈ ముక్కలన్నీ కలిసి ఒకటిగా కనిపించటము నిజమే, రెండు నిజాలే అయితే గనక ఈ సృష్టిలో భిన్నమైనటువంటి వైరుధ్యాలు కలిగిన ఈ వస్తువులన్నీ కూడా ఒక కోణంలోంచి చూసినప్పుడు సృష్టి అనేటువంటి ఒకే పదార్థంగా ఉండటం అనేది జరిగిపోతుంది. అందులో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ గనక ఆ బాడీని చూసి దాన్ని గనక మనం ఒకటి అనుకోవటం భ్రమ అయితే, ఇది భ్రమ అయితే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇది భ్రమో లేకపోతే వాస్తవ జ్ఞానమో అనే విషయంలో ప్రస్తుతానికి మనమేమి చర్చ చేయటం లేదు. కాబట్టి రెండు భ్రమలు అయితే అవ్వచ్చు. పోనీ సైన్స్ సెంటర్స్కి అందరూ వెళ్ళలేరు కదా అని అనుకున్నా సరే, మనం రోజు అనుభవిస్తున్నటువంటి ఈ బాడీనే తీసుకుంటే, ఈ శరీరాన్నే తీసుకుంటే, ఈ శరీరంలోనే ఎన్నెన్ని అవయవాలు ఉన్నాయి, ఎన్నెన్ని వైరుధ్యాలు కలిగినటువంటి పార్ట్స్ ఉన్నాయి.
చేతులున్నాయి కాళ్ళు ఉన్నాయి చేతులు వేరు కాళ్ళు వేరు చేతులతో చేసే పని వేరు కాళ్ళతో చేసే పని వేరు చేతుల యొక్క స్వరూపం వేరు కాళ్ళ యొక్క స్వరూపం వేరు మళ్ళీ చేతుల్లోనూ వేళ్ళు ఉన్నాయి ఒక్కొక్క వేలుకి ఉండేటువంటి పరిణామం వేరు ఒక్కొక్క వేలుతో చేయగలిగిన పని వేరు దాని యొక్క స్వరూపం వేరు దాని బలం వేరు వాటి యొక్క ఆకారం అన్ని వేరువేరుగానే ఉన్నాయి ఇలా ఒక్కొక్క అంగాన్ని గనక ఒక్కొక్క పార్ట్ని గనక మనం పరిగణనలోకి తీసుకుంటే ఇవన్నీ వేరువేరుగా ఉన్నవే వేరువేరు అవయవాలు మాత్రమే కానీ ఈ వేరుగా ఉండేటువంటి అవయవాలన్నిటినీ కలుపుకొని మనం ఒక శరీరం అని అనుకోవటం లేదా ఒక శరీరం అని అనుకుని దీంతో పని చేసుకోవటం లేదా దీంతో చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకోవటం లేదా అలాగే వేరువేరు స్వభావాలతో కూడినటువంటి ఈ సృష్టిలోని పదార్థాలన్నిటినీ కలుపుకొని వాటిలో ఉండేటువంటి ఈ భేదాన్ని లెక్క చేయకుండా అవిశేష నిరంతర అని పెట్టుకొని దాన్ని మొత్తాన్ని సృష్టి అని పిలుచుకోవటంలో ఏ తప్పు లేదు అని మహర్షి గారే నృణాం ఐక్య భ్రమో యతః అనేటువంటి భాగంలో చూపించేశారు మన శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కలిస్తే శరీరం అనేది తయారైనట్లుగా వేటికి వాటికి వాటి వాటి పనులను చేసుకునేటువంటి ఈ అవయవాలన్నీ ఒకటే అయిపోయినట్లుగా వేటికి వాటికి పనులు చేసుకుంటూ వేటి వాటికి విరుద్ధంగా ఉండేటువంటి ఈ సృష్టిలో ఉండే వస్తువులన్నీ కలిసి సృష్టి కావటం అనేది పెద్ద ఇష్యూ కాదు అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు ఆ అభిప్రాయంతో సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్ కైవల్యం పరమమహాన్ అవిశేషో నిరంతర అనే ఈ శ్లోకాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు ఈ రెండు శ్లోకాలతో మహర్షి గారు చెప్పదలుచుకున్న విషయం ఇంతే మనం కనిపించే ఒక వస్తువుని తీసుకుంటే అంటే ఏదైనా ఒక కుండో లేకపోతే వస్త్రము ఏదో ఒక వస్తువు ఆ వస్తువుని క్రమక్రమంగా పగలగొట్టుకుంటూ పగలగొట్టుకుంటూ పోతే దాన్ని బ్రేక్ చేసుకుంటూ పోతే అన్బ్రేకబుల్ పార్టికల్ అనేది ఒకటి దొరుకుతుంది కదా అది కనుక పరమాణువు అయితే ఆ పరమాణువుని మరొక పరమాణువుతో కలుపుకుంటూ కలుపుకుంటూ పోతే ఇందాక బ్రేక్ చేయటం మొదలుపెట్టిన చోటే ఆగక్కర్లేదు ఇంకొంచెం ముందుకి ఇంకా ముందుకి వెళ్ళిపోతే మొత్తం సృష్టి మొత్తం తయారైపోతుంది మధ్యలోంచి మొదలుపెట్టి మొదలకు వెళ్ళటం మొదటి నుంచి చివరి దాకా చూసుకోవటం అనేది చూస్తే పరమాణువుల నుంచి చివరి సృష్టి పరమ మహాన్ దాకా ఉండేటువంటి పదార్థాలన్నీ కవర్ అయిపోతాయి అని మహర్షి గారు చెప్పదలుచుకున్నారు ఆ అభిప్రాయంతో ఈ రెండు శ్లోకాలను తీసుకొస్తున్నారు ప్రధానంగా పరమాణువులు అలాగే ఈ పరమాణువుల యొక్క కలయిక తాలూకు చివరి ఫలితం సృష్టి లేదా పరమ మహాన్ అనే ఈ రెండిటిని మనకు పరిచయం చేస్తున్నారు ఇలా పరిచయం చేసిన తర్వాత పరమాణువుల దగ్గర నుంచి పరమ మహాన్ దాకా అన్నీ వచ్చేసిన తర్వాత మూడవ శ్లోకంలో ఏవం కాలోప్యనుమిత సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ సంస్థానభుక్త్యా భగవాన్ అవ్యక్తో వ్యక్తభుక్ విభు అనే శ్లోకంలో ఈ రెండిటినీ వాడుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న పరమాణువు పరమ మహాన్ అనే రెండిటినీ వాడుకుని కాలాన్ని ఎలా లెక్క కట్టుకోవచ్చు కాలాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని పరిచయం చేస్తున్నారు ఏవం కాలోపి అనుమిత ఒకవేళ అతి సూక్ష్మమైనటువంటి వస్తువు పరమాణువైతే ఆ పరమాణువును అడ్డం పెట్టుకుని అతి సూక్ష్మమైనటువంటి కాలాన్ని ఒకదాన్ని పట్టుకోవచ్చు కనీసం ఊహకైనా మనం అందించుకోవచ్చు అతి పెద్దదైనటువంటి సృష్టి మొత్తాన్ని ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ అతి పెద్దదైనటువంటి సృష్టిని అడ్డం పెట్టుకుని అన్నిటికంటే పెద్దదైనటువంటి మన వ్యవహారంలో అతి పెద్దదైనటువంటి ఆ పెద్ద కాలాన్ని మహాకాలాన్ని కూడా స్థూలంగా అర్థం చేసుకోవచ్చు సూక్ష్మమైనటువంటి కాలాన్ని అతి స్థూలమైనటువంటి కాలాన్ని రెండిటినీ కూడా వీటి ద్వారా అర్థం చేసుకోవచ్చు ఏవం కాలోప్యనుమిత కాలాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు
కాకపోతే కాలాన్ని స్పష్టంగా తెలుసుకోలేము కళ్ళతో చూడలేము అందువలన ఈ పరమాణువుల్ని ఈ సృష్టిని అడ్డం పెట్టుకొని దాన్ని ఊహించటం వరకు చేయగలము అని అనుమితః అనేటువంటి పదంతో మహర్షి గారు చూపిస్తున్నారు ఏవం కాలోపి అనుమితః కాలోపి అనుమితః ఈ అతి సూక్ష్మమైన పరమాణువు కంటికి కనిపించదు అతి పెద్దదైనటువంటి సృష్టి కూడా మన కంటికి ఆనదు ఆ రెండు కూడా ఊహించవలసినవే ఆ రెండిటి ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి కాలాన్ని కూడా ఊహించవలసిందే మొత్తం నాలుగు కూడా ఊహల్లోనే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మహర్షి గారు ఏవం కాలోపి అనుమితః అని చెప్తున్నారు సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ అనేటువంటి భాగంలో సౌక్ష్మ్యే అతి సూక్ష్మమైన కాలాన్ని అతి సూక్ష్మమైన పదార్థమైన పరమాణువుని అడ్డం పెట్టుకొని తెలుసుకోవచ్చు స్థూలం అతి పెద్దదైనటువంటి కాలాన్ని కూడా సృష్టి అనే దాన్ని అడ్డం పెట్టుకొని తెలుసుకోవచ్చు ఎలాగూ పరమాణువుకి మొత్తం సృష్టికి మధ్యలో ఎన్నో పదార్థాలు ఉన్నాయి కాబట్టి వాటిని అడ్డం పెట్టుకున్నట్లయితే గనక చ మధ్యలో ఉండేటువంటి కాల గణనను కూడా చేసుకోవచ్చు అతి సూక్ష్మమైన కాలం అతి స్థూలమైన అతి పెద్దదైన కాలం మాత్రమే కాక మధ్యలో ఉండేటువంటి కాలాన్ని కూడా ఈ మధ్యలో ఉండేటువంటి పదార్థాల గణన ద్వారా చూసుకోవచ్చు అని రెండవ భాగంలో సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ అని అంటున్నారు సరే ఇప్పుడు పరమాణువులను చెప్పారు పరమమహాన్ గురించి చెప్పారు ఈ రెండిటి ద్వారా కాలాన్ని ఊహించాలి అని చెప్పారు ఇంతకీ కాలం అంటే ఏంటి అని చెప్పలేదు అని అంటే దానికి అంటున్నారు సంస్థాన భుక్త్యా భగవాన్ అవ్యక్తః వ్యక్తభుక్ విభుః అని కాలం అంటే ఏమీ కాదు ఆ పరమాత్మ తాలూకు ఒక శక్తి ఆ పరమాత్మ తాలూకు భగవాన్ భగవంతుడి యొక్క ఒక శక్తి భగవంతుడితో భేదం లేనటువంటి తాదాత్మ్యం ఉండేటువంటి ఒక శక్తి అవ్యక్తః ఏ ఇంద్రియానికి కనిపించనటువంటి ఏ ఇంద్రియానికి లొంగనటువంటి ఒక శక్తి అవ్యక్తమైనటువంటి పరమాత్మ తాలూకు ఒక శక్తి ఆ శక్తే పరమాత్మ తాలూకు ఒక శక్తే మాయాశక్తి కావచ్చు ఇంకొక శక్తి కావచ్చు ఆ శక్తే కాలం అని స్థూలంగా చెప్పుకోవచ్చు ఆ కాలాన్ని అవ్యక్తమైనటువంటి కాలాన్ని మనం కనిపెట్టడానికి ఈ పరమాణువు సృష్టి మధ్యలో ఉండేటువంటి పదార్థాలు వీటిని వాడాము ఆ వీటిని వాడేటప్పుడు ఆ అవ్యక్తమైనటువంటి పరమాత్మ తాలూకు శక్తిని ఈ పరమాణువుల్ని సృష్టిని వీటిని కలుపుకుని మనం ఒక కాల నిర్ణయానికి వస్తాము కంటికి కనిపించని కాలాన్ని నిర్ణయించుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాము ఇలా సంస్థాన భుక్త్యా ఈ మొత్తం ఈ పరమాణువులు కాదు ఈ పరమాణువుల యొక్క దశలు కావు పరమాణువుల యొక్క కలయికలో చివరి స్థాయి ఫలితం సృష్టి మొత్తం అని అనుకున్నాం కదా ఆ మొత్తాన్ని వ్యాపించి ఉండేటువంటి ఆ మొత్తంతో సంబంధం కలిగి ఉండేటువంటి ఆ కాల శక్తికి ఈ పరమాణువులకి ఉండేటువంటి సంబంధాన్ని ఏదో విధంగా కనిపెట్టి ఏదో విధంగా దాన్ని ఊహించి మనం కాలగణన అనే దాన్ని చేసుకుంటాము సంస్థాన భుక్త్యా భగవాన్ అవ్యక్తః వ్యక్తభుక్ విభుః వ్యక్తభుక్ ఆ పరమాత్మకే మరొక శక్తి కూడా ఉంది ఏంటి అంటే అవ్యక్తమైనటువంటి తన యొక్క రూపాన్ని అవ్యక్తమైనటువంటి తన శక్తిని వ్యక్తంగా మార్చగలగటం వ్యక్తంగా మార్చగలగటం అనేటువంటి ఆ శక్తికి ఫలితంగానే పరమాణువుల దగ్గర నుంచి సృష్టి వరకు ఉండేటువంటి అన్ని కార్యాలు వచ్చినాయి ఆ కార్యాలన్నిటినీ వ్యక్తాలుగా గనక మనం భావించినట్లయితే ఆ వ్యక్తమైనటువంటి కార్యాలన్నిటినీ కూడా ఈ అవ్యక్తమైనటువంటి పరమాత్మ తాలూకు శక్తి వ్యాపించి ఉంది వాటితో సంబంధం కలిగి ఉంది అని మనం అనుకోవచ్చు వ్యక్తభుక్ ఆ శక్తి అని అనుకోవచ్చు అలా అనుకున్నప్పుడు ఆ అవ్యక్త వ్యక్తాలకు ఉండేటువంటి సంబంధాన్ని కాస్తంత పట్టుకున్నా సరే కాలం తాలూకు గణన కొద్దిగా మనకు లభిస్తుంది
కాకపోతే విభుహు ఆ శక్తి రకరకాలుగా మారటంలో సామర్థ్యం ఉన్నటువంటి శక్తి ఆ శక్తి ఇటు పదార్థాల రూపంలోను పదార్థాల తాలూకు కాలం రూపంలోను రెండు రూపాల్లోను ఉండగలిగినటువంటి సామర్థ్యం ఉన్న శక్తి కాబట్టి ఆ శక్తికి ఈ రకమైన సామర్థ్యం ఉంది కాబట్టి ఆ శక్తిని ఎంతో కొంత తెలుసుకున్నట్లయితే కాలం తాలూకు పరిచయం ఎంతో కొంత కలుగుతుంది అని మహర్షి గారు ఏవం కాలోప్యనుమితః సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ సంస్థాన భుక్త్యా భగవాన్ అవ్యక్తో వ్యక్తభుక్ విభుః అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. క్లారిటీ రాలేదు. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగానే ఉంది. పరమాణువుల గురించి ఏదో చెప్పారు, అన్బ్రేకబుల్ పార్టికల్ అని ఎక్కడో విన్నట్టుంది కాబట్టి ఓకే దాన్ని యాక్సెప్ట్ చేశాము. అవ్యక్తమైన శక్తి అని అన్న తరువాత ఏ ఇంద్రియానికి కనిపించదు, ఏ ఇంద్రియానికి తెలియదు అన్న తర్వాత ఆ విషయంలో కూడా కన్విన్స్ అయిపోయినట్లే, తెలియదు అన్న తర్వాత తగాదా ఎందుకు అని. కానీ ఈ రెండిటినీ కలుపుకోవటం ఎట్లా అనే అంశం మీద మాత్రం క్లారిటీ రాలేదు అనేది మన ప్రశ్న. క్లారిటీ రాదు అని మహర్షి గారి సమాధానం. ఇంతవరకు చెప్పిందే అది, క్లారిటీ రాదు. కాకపోతే క్లారిటీ రాకపోతే కాలగణన అనేది ఎలా సాధ్యమవుతుంది అని ఇంకా పైన ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు మాత్రం కాలగణనకు కాస్తంత ఉపయోగపడేటువంటి ఒక విధానాన్ని మాత్రం చెప్పచ్చు అని మహర్షి గారు పై శ్లోకంలో సకాల పరమాణుర్వై యోభుంక్తే పరమాణుతాం సతో అవిశేషభుగ్యస్తు సకాల పరమో మహాన్ అని చెప్తున్నారు. కాలగణనకు కావలసినటువంటి చిన్న విధానం చెప్పుకోవచ్చు, ఇలా చెప్పుకోవచ్చు. ఏమని, సకాల పరమాణుర్వై, మనం పరమాణువు యాక్సెప్టెడ్ అన్నాం కదా, ఆ పరమాణువుని ఒక కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే సృష్టి మొత్తాన్ని అంగీకరించినట్లే కదా, ఆ సృష్టి మొత్తాన్ని అంగీకరించిన దాన్ని ఒక కాలం అని చెప్పుకోవచ్చు. పరమాణువుని కాలం అని, సృష్టిని కాలం అని ఎలా చెప్తాము అంటే, యో భుంక్తే పరమాణుతాం సకాల పరమాణు కాల. సూర్యుణ్ణి మనం మధ్యలోకి సీన్లోకి తీసుకొచ్చుకుందాము. సూర్యుడి క్రియ, సూర్యుడు ప్రయాణం చేయటం లేదా సూర్యుడి యొక్క గమనం అనే దాన్ని పెట్టుకుందాం. సూర్యుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా, ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళాలి కదా. ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళవలసినటువంటి సూర్యుడు ఒక పరమాణువంత దూరం ప్రయాణించాడు అని అనుకుంటే, యోభుంక్తే పరమాణుతాం, ఆ పరమాణువు అనేటువంటి దూరాన్ని ప్రయాణించటానికి సూర్యుడికి ఎంత టైం పడుతుందో ఆ టైంని పరమాణు కాలం అని పిలుచుకోవచ్చు. అతి సూక్ష్మమైనటువంటి కాలం ఇది అని అనుకోవచ్చు. ఆ సూర్యుణ్ణే మొత్తం సృష్టి మొత్తం దాటిపోవటానికి ఎంతసేపు పడుతుంది అని ప్రశ్న వేస్తే ఆయన ఏమన్నా దానికి సమాధానం చెబితే లేదా చెప్పగలిగితే, ఆయన ఈ సృష్టి మొత్తాన్ని దాటటానికి, సృష్టి మొదటి నుంచి సృష్టి చివరి వరకు ఉండేటువంటి ప్రదేశాన్ని దాటటానికి ఎంతసేపు పడుతుందో అంత కాలాన్ని పరమ మహత్కాలం అని చెప్పుకోవచ్చు. అందుకోసమే మనం పరమాణువుని పరమ మహత్తుని విడివిడిగా ఇంతవరకు నిర్ణయించి పెట్టుకుంది. కాబట్టి సూర్యుడు అనేవాణ్ణి మధ్యలోకి తీసుకొచ్చి సూర్య గతి ఒక పరమాణువును దాటటం అనేది ఎంతకాలంలో జరుగుతుందో అంతకాలం అతి సూక్ష్మమైన కాలం. సకాల పరమాణుర్వై యో భుంక్తే పరమాణుతాం అదే సతః అవిశేషభుక్యస్తు. సతః ఆ పరమాణువు యొక్క కార్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని అవిశేషభుక్, మొత్తం అవిశేష రూపంలో ఉంది, మొత్తం సృష్టి మొత్తం ఒకటే ఉంది అని చెప్పుకున్నటువంటి సృష్టి మొత్తాన్ని దాటటానికి ఎంతసేపు పడుతుంది అనే లెక్కలోకి తీసుకుంటే సకాల పరమో మహాన్ అని చెప్పుకోవచ్చు. కేవలం మనకు పరిచయంలో ఉండేటువంటి సూర్య గతిని ఇందులోకి లాక్కొచ్చాము. సూర్యగతి కొంత పరిమితులతో ఉంటుంది. సృష్టి మొత్తానికి సూర్యగతి అనేది చాలనే చాలదు.
సృష్టి మొత్తానికి పనికొచ్చేటువంటి గతిని ఒకదాన్ని తీసుకురాగలిగితే ఆ గతి అనేది పరమాణువును దాటడానికి ఎంత సేపు పడుతుందో అది పరమాణు కాలం మొత్తం సృష్టిని మొత్తాన్ని దాటడానికి ఎంత సేపు పడుతుందో అది సృష్టి కాలం అని చెప్పుకోవచ్చు సృష్టి కాలం గురించి మనకు అక్కర్లేదు పరమాణు కాలం చాలు అనుకుంటే పరమాణు కాలం పరమాణువుల తర్వాత ఉండే కాలం వీటితో సర్దిపుచ్చుకోవచ్చు అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు సకాల పరమాణుర్వై యో భుంక్తే పరమాణుతాం సతః అవిశేష భుగ్యస్తు సకాల పరమో మహాన్ అనే శ్లోకంలో బాగానే ఉంది. సృష్టికాలం అనేది సృష్టి విషయంలో కన్విన్స్ అయినట్లుగా కన్విన్స్ అయ్యేటట్లుగానే ఉంది. ఓకే, దాన్ని కూడా ఒప్పేసుకుందాము. అతి సూక్ష్మమైనటువంటి కాలం, ఓకే, అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే సూర్యుడి తాలూకు గతిని బట్టే కాలాన్ని నిర్ణయించటం అనేది మనకు అలవాటైనటువంటి పద్ధతి కాబట్టి ఆ సూర్యగతిని దృష్టిలో ఉంచుకుంటే పరమాణు కాలం కూడా ఓకే. కానీ పరమాణు కాలం మాత్రమే కాదు, సృష్టికాలం మాత్రమే కాదు, మధ్యలో రకరకాల కాలాలు ఉన్నాయి కదా, వాటిని ఎలా నిర్ణయించటం అని మనం అడిగితే దానికి సమాధానంగా మహర్షి గారు అంటున్నారు, అనుర్ద్వౌ పరమాణు స్యాత్ త్రసరేణు త్రజస్మృత జాలార్క రశ్మ్యవగత ఖమేవ అనుపతన్నగాత్ అనేటువంటి శ్లోకంలో సమాధానంగా. ముందు కాల గణనకు ముందు మనం ఇంతకుముందు చేసినట్లుగానే పరమాణువు సృష్టి అనే రెండు పదార్థాలను తేల్చుకున్నట్లుగానే పరమాణువు తరువాత ఉండేటువంటి పదార్థాలను కూడా తేల్చుకోవాలి. తేల్చుకుంటే ఆ పరమాణువు తర్వాత ఉండేటువంటి పదార్థాన్ని వ్యాపించి ఉండేటువంటి క్రియాకాలం తర్వాతి కాలం, దాని తర్వాతి పదార్థాన్ని వ్యాపించి ఉండే క్రియాకాలం తర్వాతి కాలం అని క్రమక్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. ముందు పరమాణువుల తర్వాత వచ్చేటువంటి పదార్థాలు ఏమిటి అని చూసుకోవాలి. చూసుకుంటే రెండు పరమాణువులు గనక కలిస్తే, రెండు పరమాణువులను గనక కలిపితే మనమో లేదా ఈశ్వరుడో ఎవరో ఒకళ్ళు ఆ రెండు పరమాణువులు కలిసినటువంటి భాగానికి అణువు అని పేరు. అణువు ద్వౌ పరమాణు, రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు. అణువు అంటే మళ్ళీ ఆటమ్మనో ఇంకోటనో ఇంకోటనో మనం పెట్టుకోవద్దు. అణువు అంటే అణువు లెక్క. రెండు పరమాణువులు కలిస్తే వచ్చేటువంటి భాగం పేరు అణుర్ద్వౌ పరమాణు స్యాత్. అదే మూడు అణువులు గనక కలిస్తే త్రసరేణు త్రయస్మృత. త్రసరేణు అంటే మూడు అణువులు కలిస్తే వచ్చేటువంటి భాగం. లేదా ఇంకో పని కూడా చేయొచ్చు, మూడు అణువులు అంటే రెండు పరమాణువులు కలిసినటువంటి అణువులు మూడు కలిస్తే అది త్రసరేణువుగా మారుతుంది అనైనా చెప్పుకోవచ్చు. మూడు పరమాణువులు త్రసరేణువు అనైనా చెప్పచ్చు, లేదా మూడు అణువులు త్రసరేణువు అనైనా చెప్పచ్చు. అణుర్ద్వౌ పరమాణు స్యాత్ త్రసరేణు త్రయస్మృత అని. అయితే ఇందులో మొదలు పరమాణువు, తర్వాత అణువు, తర్వాత త్రసరేణువు అని మూడు వచ్చినాయి కదా. ఈ మూడు పార్టికల్స్లోనూ జాలార్క రశ్మ్యవగత ఖమేవ అనుపతన్నగాత్ అనేటువంటి లక్షణాలుండే ఈ త్రసరేణువు మాత్రమే కంటికి కనిపిస్తుంది. అణువు, దాని వెనకాల ఉండేటువంటి పరమాణువు కంటికి కనిపించవు, లేదా ప్రత్యక్షంగా మనం చూస్తే కనిపించేటువంటి పార్టికల్స్ కావవి. ఆ త్రసరేణువు మాత్రమే కంటికి కనిపిస్తుంది. ఆ త్రసరేణువు అనేది ఎలా కంటికి కనిపిస్తుంది, ఆ విషయంలో మనకు సాక్ష్యం ఏమిటి అంటే దానికి అంటున్నారు జాలార్క రశ్మ్యవగత. కిటికీలోంచి కానీ లేదా వెంటిలేటర్లోంచి కానీ పొద్దున పూట వెలుగు పడుతూ ఉంటే ఆ వెలుగులో గనక జాగ్రత్తగా చూస్తే చిన్న 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 పార్టికల్స్ ఎగురుతూ కనిపిస్తాయి, పై పైకి ప్రయాణం చేస్తూ కనిపిస్తాయి, కదులుతున్నట్లుగా ఇలా రౌండప్ చేస్తున్నట్లుగా రకరకాలుగా కనిపిస్తాయి. వాటిల్లో పైకి వెళ్ళేటువంటి సూక్ష్మమైన కణాలను గుర్తుపట్టాలి. ఆ పైకి వెళ్ళేటువంటి సూక్ష్మమైన కణాలలో కల్లా అతి సూక్ష్మమైన కణం అనే దాన్ని గనక పట్టుకోగలిగితే ఆ అతి సూక్ష్మమైనటువంటి కణానికి
పుత్రశ్రేణువు అని పేరు అని చెప్పుకోవచ్చు. మనం ఆ వెలుగులో చూసేటువంటి అతి సూక్ష్మమైన పదార్థాలలో ఒక పదార్థం, అతి సూక్ష్మమైన పదార్థం ఇది త్రసరేణువు. మన కంటికి కనిపించే అతి సూక్ష్మమైన వస్తువు దీని పేరే త్రసరేణువు. జాల అంటే కిటికీ, అర్క సూర్యుడు కిటికీ ద్వారా వచ్చేటువంటి సూర్య రశ్మి లేదా సూర్యుడి యొక్క కిరణాలు, ఆ కిరణాలలో మన కంటికి కనిపించే అవగత కంటికి కనిపించేటువంటి సూక్ష్మమైనటువంటి భాగం. అంతేకాదు ఆ సూక్ష్మమైన భాగం చాలా తేలిగ్గా ఉండాలి, బరువు దానికి ఉండకూడదు. బరువు ఉండే మాట అయితే అది కిందకి పడిపోతుంది. కిందకి పడిపోతే గనక అది సూక్ష్మమైన భాగం త్రసరేణువు అని మనం చెప్పుకోవటానికి వీలుండదు. కాబట్టి ఖమేవ అనుపతన్నగాత్, పై పైకి ఎగసి ఎగసి వెళుతున్న దాన్నే గుర్తుపట్టాలి. ఆ పైకి ఖమేవ ఆకాశంలోకే పైకే వెళుతున్నటువంటి సూక్ష్మమైన భాగాన్నే త్రసరేణువుగా గుర్తుపట్టాలి అని మహర్షి గారు అంటున్నారు. అణుర్ద్వౌ పరమాణు స్యాత్ త్రసరేణుస్త్రయస్మృత జాలార్క రశ్మ్యవగత ఖమేవ అనుపతన్ అగాత్ అనే ఈ శ్లోకంలో. సో కాలగణనకు కావలసినటువంటి పదార్థాలను ఇంతకుముందు గుర్తించినట్లుగానే ఇప్పుడు కూడా గుర్తించాలి. పరమాణువు, పరమాణువు తర్వాత అణువు, అణువు తర్వాత త్రసరేణువు, ఆ త్రసరేణువును గుర్తించగలగటం వీటిని గనక సాధ్యం చేసుకుంటే ఈ కాలగణన అనేది క్రమక్రమంగా పైకి వెళ్ళిపోతుంది అని మహర్షి గారు అభిప్రాయపడుతూ ముందు పదార్థ నిరూపణ అనే దాన్ని చేసి పెట్టారు. ఇలా పదార్థాలు రెడీ అయిన తర్వాత త్రసరేణు త్రికంభుంక్తే యః కాలస్స త్రుటిస్మృత శతభాగస్తు వేధ స్యాత్ తైస్త్రిభిస్తు లవస్మృత అనేటువంటి తీరులో క్రమక్రమంగా కాలాన్ని సూక్ష్మస్థాయి నుంచి పెంచుకుంటూ పోవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. కాలంలో ఉండేటువంటి విశేషాలనే కదా అడిగాము. కాలంలో అతి సూక్ష్మమైన కాలాన్ని చూపిస్తే ఏం సరిపోతుంది, దానికంటే కొంచెం పెద్దది, దానికంటే కొంచెం పెద్దది అనే కాలాన్ని క్రమక్రమంగా చూపించమనే కదా అడిగాము. దానికి మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు త్రసరేణువు అనేటువంటి పేరుతో మూడు అణువులు కలిసినటువంటి భాగాన్ని చెప్పాం కదా, ఆ త్రసరేణువుల్ని మూడిటిని పక్క పక్కన పెట్టుకోవాలి. ఆ మూడిటిని పక్కన పెట్టుకుంటే త్రసరేణు త్రికం, మూడు త్రసరేణువులు. ఆ త్రసరేణు త్రికం భుంక్తే సూర్యగతిని మళ్ళీ తీసుకొచ్చి సూర్యుడు ఈ మూడు అణువులను దాటి వెళ్ళటానికి, సూర్యక్రియ ఈ మూడు అణువులను దాటి వెళ్ళటానికి, మూడు త్రసరేణువులను దాటి వెళ్ళటానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు కాలాన్ని ఒక కాలంగా చెప్పుకోవచ్చు. త్రసరేణు త్రికం భుంక్తే యః కాలః సః త్రుటిః స్మృతః. త్రుటి అని దాని పేరు. తెలుగులో బాగా అలవాటున్న పదం ఇది త్రుటి అని. త్రుటిలో తప్పిపోయింది అని అంటాము. ఆ త్రుటి అనేది అతి సూక్ష్మమైనటువంటి కాలము. మన వ్యవహారంలో అతి సూక్ష్మమైనటువంటి కాలం ఈ త్రుటి అనే కాలం. ఈ త్రుటి అనే కాలం మూడు త్రసరేణువులు కలిస్తే వచ్చేటువంటి కాలం. త్రసరేణు త్రికం భుంక్తే యః కాలః సః త్రుటిః స్మృతః అని ఈ భాగంలో మహర్షి గారు చెప్తున్నారు. ఈ త్రుటుల్ని గనక 100 కలిపితే శతభాగస్తు వేధ స్యాత్. ఈ త్రుటులు 100 గనక కలిస్తే ఆ భాగానికి వేధ అని పేరు. వేధ అని దానికి కాల పరిభాషలో ఉండేటువంటి పేరు. శతభాగస్తు వేధ స్యాత్. ఈ వేధాలు గనక 3 కలిస్తే త్రిభిస్తు లవస్మృత తైహి త్రిభిః. ఈ వేధాలు 3 కలిస్తే ఆ మూడిటికి లవహ అని పేరు. మూడు త్రసరేణువులు కలిస్తేనేమో త్రుటి అని పేరు, 100 త్రుటులు కలిస్తేనేమో వేధ అని పేరు, 3 వేధాలు గనక కలిస్తే దాని పేరు లవహ అని మూడు కాలాలను గురించి మహర్షి గారు ఈ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. త్రసరేణు త్రికంభుంక్తే యః కాలస్స త్రుటి స్మృత శతభాగస్తు వేధ స్యాత్ తైస్త్రిభిస్తు లవస్మృత అనే శ్లోకంలో.
లవం వరకు వచ్చింది అతి సూక్ష్మమైన మనం కనీసం ఊహించను కూడా లేనటువంటి పరమాణు కాలమైంది త్రుటి అయింది తర్వాత వేధ అయింది తర్వాత లవమైంది ఆ లవకాలం తర్వాత నిమేష స్త్రీలవోజ్ఞేయ ఆమ్నాతస్తే త్రయ క్షణ క్షణాన్ పంచ విదుః కాష్ఠాం లఘుతా దశ పంచచ అని పై శ్లోకంలో క్రమక్రమంగా కాలాన్ని పెంచుకుంటూ పోతున్నారు త్రిలవ మూడు లవాలను గనక కలుపుకున్నట్లయితే నిమేష జ్ఞేయ దాని పేరు నిమేష అంటే కనురెప్ప పాటు కాలం ఒక కనురెప్ప మామూలుగా యావరేజ్ స్పీడ్తో గనక కనురెప్పలు వాలిస్తే ప్రత్యేకమైన సందర్భాల్లో కాకుండా కనురెప్ప మామూలుగా అది ఎంతసేపట్లో కిందకు వాలుతుందో అంతకాలాన్ని చూసుకుంటే అది ఎంతకాలం అంటే త్రిలవ మూడు లవాల కాలం నిమేష స్త్రీలవో జ్ఞేయ ఈ నిమేషాలు గనక మూడు కలిస్తే మూడు లవాల కాలమైనటువంటి నిమేషం అనేది మూడు కలిస్తే ఆమ్నాతస్తే త్రయ క్షణ మూడు నిమేషాలను కలిపితే వచ్చేటువంటి కాలం పేరు క్షణ అనేటువంటి కాలం ఈ క్షణాలను పంచవిదుః కాష్ఠాం క్షణాన్ పంచ విదుః కాష్ఠాం ఐదు క్షణాలను కలిపితే ఆ ఐదు క్షణాలు కలిస్తే కాష్ఠాం అనేటువంటి కాలం ఏర్పడుతుంది క్షణం అంటే మనం అనుకుంటున్నట్లుగా సెకండ్ అని అనటానికి ఇప్పుడు వీల్లేదు వరుసగా ఒక వరుసలో వస్తోంది కాబట్టి క్షణం అనేది వేరే కాలం ఆ క్షణాలు గనక ఐదు కలిస్తే క్షణాన్ పంచ విదుః కాష్ఠాం ఈ కాష్ఠలు గనక దశ పంచచ అంటే పదిహేను కలిసే మాట అయితే ఆ కాష్ఠలు పదిహేను కలిసిన వాటికి లఘు అని పేరు లఘు తా దశ పంచచ అని మహర్షి గారు నాలుగు కాలాలను ఈ శ్లోకంలో చెప్తున్నారు మొదలు లవాల తర్వాత వచ్చేటువంటి నిమేషం నిమేషం తర్వాత వచ్చేటువంటి క్షణం క్షణం తర్వాత వచ్చేటువంటి కాష్ఠ కాష్ఠల తర్వాత వచ్చేటువంటి లఘువు అనేటువంటి నాలుగు కాలాలను నిమేష స్త్రీలవో జ్ఞేయ ఆమ్నాతస్తే త్రయ క్షణ క్షణాన్ పంచ విదుః కాష్ఠాం లఘుతా దశ పంచచ అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు లఘువు అనేది ఏర్పాటైన తర్వాత లఘువుని వై సమామ్నాతాః దశ పంచచ నాడికా తే ద్వే ముహూర్తః ప్రహరః షడ్యామ సప్తవా నృణాం అని పై శ్లోకంలో పై స్థాయి కాలాన్ని మహర్షి గారు పరిచయం చేస్తున్నారు లఘువుని వై సమామ్నాతాః దశ పంచచ నాడికా లఘువులు అని గత శ్లోకంలో చివరి కాలం అనుకున్నాం కదా ఆ లఘువుల్ని గనక పదిహేనుటిని ఒకచోట చేరిస్తే లఘువుల్ని పదిహేనుటిని కలిపితే లఘువుని వై సమామ్నాతః దశ పంచచ నాడిక నాడిక అనే పేరుతో ఒక కాలం రెడీ అవుతుంది దీనికే నాడి అని పేరు కూడా ఉంది నాడిక కాల పరిభాషలో ఉండేటువంటి పేర్లు ఇవి నాడి అంటే నరం అనే అర్థం ఉంది అది వేరే భాషలో అది అనోటమీలో ఇక్కడ మాత్రం కాల పరిభాషలో మాత్రం నాడి అంటే ఈ లఘువులు పదిహేను కలిస్తే వచ్చేటువంటి భాగం లఘువుని వై సమామ్నాతాః దశ పంచచ నాడిక ఈ నాడికలు రెండు కలిస్తే తే ద్వే ముహూర్తః ఈ రెండు నాడికలు కలిస్తే దాని పేరు ముహూర్తః ముహూర్తం పెళ్ళి ముహూర్తం అని అనుకుంటాం కదా ఆ ముహూర్తం అనేది ఈ కాలానికి సరిపడా పెట్టి చూపిస్తారు అందుకనే దానికి ముహూర్తం అని పేరు రెండు నాడులు ఒక ముహూర్తం అనేదైంది ఈ ముహూర్తాన్ని పక్కన పెట్టేస్తే ఆ నాడుల్నే మళ్ళీ తీసుకుంటే ప్రహరః షడ్యామ సప్తవా నృణాం ఆ నాడికలు లేదా ఆ నాడులు ఆరు కానీ ఏడు కానీ కలిస్తే దాని పేరు ప్రహరః లేదా యామః ప్రహరః యామః అని రెండు రకాల పేర్లున్నాయి ఒకే కాలానికి ఆ రెండు రకాల కాలము నాడికలు ఇందాక చెప్పుకున్నటువంటి నాడులు ఆరు కానీ ఏడు కానీ కలిస్తే
వచ్చేటువంటి కాలం. అదేంటిది, ఆరు కానీ ఏడు కానీ కలిస్తే అని చూచాయిగా చెప్తే ఎలా కుదురుతుంది? కరెక్ట్గా చెప్పాలి కదా, కోసినట్టు చెప్పాలి కదా. అంటే కోసినట్లు చెప్పేటువంటి కాలం కాదు ఇది. మనం మొదలుపెట్టింది సూర్యగతితో, సూర్యగతితో మొదలుపెట్టినటువంటి కాలం సూర్యగతిని బట్టే ఉంటుంది. సూర్యుడి యొక్క గతి రోజు మొత్తంలో ఒకటే ఉంటుంది అని చెప్పుకోలేము. ఎందుకంటే చలికాలంలో సూర్యుడి యొక్క గతి తొందరగా పూర్తయిపోతుంది, అంటే పగలు తొందరగా పూర్తయిపోతుంది, రాత్రి ఎక్కువసేపు ఉంటుంది. వేసవి కాలంలోనేమో పగలు ఎక్కువసేపు ఉంటుంది, రాత్రి తక్కువసేపు ఉంటుంది. కాబట్టి సూర్యగతిలో చిన్నపాటి వైరుధ్యాలు ప్రతిరోజు కనిపిస్తాయి. చిన్న 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 భేదాలు ప్రతిరోజు సూర్యగతిలో ఉండి తీరుతాయి. కాబట్టి సూర్యగతిలో వైరుధ్యాలు ఉన్నప్పుడు ఆ గతిని ఆధారంగా పెట్టుకున్నటువంటి కాలాన్ని మనం కరెక్ట్గా కోసినట్లు చెప్పలేము. ఏ కాలము అలా కరెక్ట్గా తేలదు. అందుకని సూర్యగతి గనక పగటిపూట ఎక్కువగా ఉంది అని అనుకుంటే వేసవి కాలం అని గనక అనుకున్నట్లయితే, ఆ వేసవి కాలంలో నాలుగు యామాలు పగటి కాలం రావాలి. ఆ నాలుగు యామాల్లో ఆరు నాలుగుల 24 అంటే 24 లేదా 28 ఈ మధ్యలో ఉండేటువంటి నాడికలు పగలు మొత్తం వ్యాపించి ఉండాలి. అది వేసవి కాలం మొదలైనప్పుడు మధ్యలో పీక్లో ఉన్నప్పుడు పంచాంగాల్లో వాటిల్లో రాస్తారు జూన్ 21 సుమారుగా పగలు ఎక్కువగా ఉండేటువంటి కాలం. ఆ రోజున 28 నాడులు అంటే సప్త నాడులతో కూడినటువంటి ప్రహరం అనేది ఉంటుంది. అలా కాకుండా దానికి మరొక వైపు మరొక పార్శ్వం వైపు కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు తక్కువగా పగలు తక్కువగా ఉండే రోజైతే ఆ రోజు పగల్లో నాలుగు యామాల్లో మొత్తం ఒక్కొక్క యామంలోనూ ఒక్కొక్క ప్రహరంలోనూ 6 మాత్రమే ఉంటాయి, 7 ఉండవు అనేటువంటి తేడా ఉంటుంది. ఆ వార రాత్రిపూట ఉండేటువంటి యామాల్లో ఎక్కువ నాడులుంటాయి. అదే వేసవి కాలంలో పగటిపూట ఉండేటువంటి యామాల్లో ఎక్కువ నాడులు ఉంటాయి. సింపుల్గా చెప్పుకోవాలి అంటే పగటి కాలం ఎక్కువగా ఉంటుంది, రాత్రికాలం తక్కువగా ఉంటుంది, లేదా రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది, పగటికాలం తక్కువగా ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్స్ని దృష్టిలో పెట్టుకునే కాలాన్ని నిర్ణయించుకోవాలి అని మహర్షి గారు షడ్ యామ సప్తవ నిర్ణాం అని అంటున్నారు. నిర్ణాం అని అనటం ఇది మనుషులకు మాత్రమే సంబంధించింది. సూర్యగతిని ఈ దూరంలో చూడగలిగినటువంటి భూలోకంలో మాత్రమే ఈ కాలగణన అనేది చెల్లుతుంది. భూలోకాన్ని దాటి కనీసం వేరే గ్రహానికి వెళ్ళినా సరే ఈ కాలగణన అనేది ఎందుకు పనికిరాదు అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఈ కాలగణన కేవలం మానవులకు మాత్రమే, మానవులకి అందులోనూ సూర్యుడికి ఇంత దూరంలో నియతమైనటువంటి దూరంలో ఉండే భూలోకంలో నివసించేటువంటి మానవులకు మాత్రమే అని కూడా అంటున్నారు. అంటూ లఘూని వై సమామ్నాతాః దశ పంచచ నాడిక తే ద్వే ముహూర్త ప్రహరః షడ్ యామ సప్తవా నృణాం అని అంటున్నారు. సూర్యగతి బాగాలేదు, సూర్యగతి గనక స్థిరంగా లేకపోతే ఈ టైం క్యాలిక్యులేషన్లో చాలా తేడాలు వచ్చేస్తున్నాయి. ఇలా క్యాలిక్యులేషన్లో తేడా వచ్చేటైతే మేము ఒప్పుకోము, మాకు క్యాలిక్యులేషన్ అంటే పక్కాగా ఉండాలి, ఒకే పద్ధతిలో ఉండాలి, ఇలా సూర్యగతిని పెట్టుకుని మారుతుంది అంటే ఒప్పుకోము అనే మాట అయితే, దానికి మహర్షి గారు జ్యోతిష్ శాస్త్రంలోనూ అక్కడ ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి ఒక చిన్న విధానం చెప్తున్నారు. వాటర్ క్లాక్ అనేటువంటి విధానం చెప్తున్నారు. దానికి ద్వాదశార్థ ఫలోన్మానం, ఫలోన్మానం చతుర్భిశ్చతురంగులై స్వర్ణమాషై కృతఛిద్రం యావత్ ప్రస్థ జలప్లుతం అనే తీరులో ఒక సెటప్ చేసుకోవచ్చు అని సూచన చేసి మాత్రమే ఊరుకుంటున్నారు. క్యాలిక్యులేషన్ కరెక్ట్గా రావాలి, మాకు క్లాక్లో చూపించినట్లుగా ఆ సెకండ్ ముళ్ళు అలాగే మినిట్ ముళ్ళు అన్నీ కరెక్ట్గా తిరగాలి అని అనుకునే మాట అయితే, అప్పుడు ద్వాదశార్థ ఫలోన్మానం అంటే ద్వాదశార్థం అంటే 6, 12 సగం 6, ఆ 6 ఫలాలు అది ఒక బరువు, ఆ బరువుతో ఫలోన్మానం
ఆ బరువుతో తూగగలిగినటువంటి ఒక రాగి పాత్రను తయారు చేసుకోవచ్చు. ఆ ఫలం అనే దానికి గణన కూడా ఇప్పుడు కాలగణనకు చెప్పుకున్నట్లుగా వేర్వేరు పదాలు ఉన్నాయి. గుంజ పంచాద్యమాశక తేద్వే అశతాక్ష కర్షయస్త్రీ ఫలం కర్ష చతుష్టయం శరావోష్ట ఫలం తద్వత్ తద్వయం ప్రస్థ ఉచ్యతే అనే తీరులో వరుసగా ఈ గ్రాము మిల్లిగ్రాము ఇలాంటి లెక్కలున్నట్లుగా ఈ గుంజ గుంజ తర్వాత మాషం మాషం తర్వాత కర్ష కర్షం తర్వాత ఫలం ఫలం తర్వాత శరావం శరావం తర్వాత ప్రస్థం అనే తీరులో బరువుల తాలూకు విశేషాలు కూడా ఉన్నాయి. ఆ బరువులలో ఫలం అనేటువంటి ఒక బరువు, ఆ బరువుతో ఒక రాగి పాత్ర తయారు చేయించుకోవాలి. తయారు చేయించుకుని దాంట్లో చతుర్భిశ్చతురంగులై స్వర్ణమాషై కృత ఛిద్రం, దానికి ఒక చిల్లు ఉండాలి. అందులోనూ అడుగున అడుగు భాగాన ఒక చిల్లు ఉండాలి. ఆ చిల్లుకి ద్వాదశాంగుల చతుర్భిశ్చతురంగులై నాలుగు అంగుళాల ఒక సూది లాంటి పదార్థం ఉండాలి. మన సిరంజ్ ఉంటుంది కదా, సిరంజ్ లాంటి ఒక పదార్థం ఉండాలి. అది ఎలా తయారు చేయాలి అంటే నాలుగు అంగుళాలు ఉండాలి. నాలుగు అంగుళాలు ఉండటం మాత్రమే కాకుండా ఇందాక చెప్పుకున్నటువంటి బరువులో మాషం అనేటువంటి బరువుతో అది ఉండాలి. నాలుగు మాషాల బరువు ఉండాలి. పైగా ఈ సిరంజ్ అనేటువంటి పదార్థం స్వర్ణం బంగారంతో తయారు చేసి ఉండాలి. స్వర్ణం చేసుకునే వీలు లేదు, వెండితో సరిపుచ్చుకుందామంటే ఇదేం కుదరదు. స్వర్ణం అంటే స్వర్ణమే ఉండాలి. ఆ స్వర్ణంతో ఒక సిరంజ్ లాంటి దాన్ని తయారు చేసి కాలం గనక కరెక్ట్గా రావాలనుకుంటే ఖర్చు పెట్టుకోవాలి. స్వర్ణంతో సిరంజ్ లాంటిది తయారు చేసి ఆ సిరంజ్ని ఈ పాత్రకి కింద గనక ఉంచితే ఆ పాత్రలో ఎప్పుడూ కూడా యావత్ ప్రస్థ జలప్లుతం, ప్రస్థం అంటే ఇలా బరువులు పెరిగిపోతూ ఉంటే వచ్చే బరువు అనుకున్నాం కదా, ఆ ప్రస్థం తాలూకు బరువు ఉండేటువంటి నీరు ఎప్పుడూ ఉండేటట్టు చూసుకోవాలి. దానికి ఆ జలపాత్ర తయారు చేయడానికి విధానాలు ఏవో ఉన్నాయి. ఈ పాత్ర కంటే ఎత్తుగా ఇంకో పాత్ర, ఆ పాత్ర నుంచి ఒక పైపు, ఆ పైపులోంచి నీరు ఎప్పుడూ దీంట్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించేటువంటి నీరు ఎక్సెస్ అయితే గనక బయటికి వెళ్ళిపోయేటట్టుగా ఇంకొక దారి ఉంటుంది, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఒకే స్టాండర్డ్ బరువు అనేది ఆ పాత్రలో ఉంటుంది. ఒకే స్టాండర్డైజ్డ్ బరువు ఉండేటువంటి నీరు ఆ పాత్రలో ఉంటుంది. ఆ పాత్రలో ఉండేటువంటి నీరు కింద ఉండేటువంటి ఆ సిరంజ్ లాంటి భాగం గుండా ఆ ఛిద్రం గుండా బయటికి వస్తుంది కదా. ఆ బయటికి వచ్చేటువంటి కాలాన్ని లెక్క కట్టుకుంటే చుక్కలు చుక్కలుగా గనక అది పడే మాట అయితే ఆ ప్రతి చుక్కను క్షణం కింద లెక్క కట్టుకుని ఆ క్షణాల నుంచి క్రమక్రమంగా కాలాలను పెంచుకుంటూ పోవచ్చు. మనం వాచ్లో సెకండ్ అనేది గనక రెడీ అయితే 60 సెకండ్లు మినిట్టు, 60 మినిట్స్ ఏమో 1 అవర్ ఇలా లెక్క కట్టుకుంటాం కదా. అలా ఒక చుక్క కింద పడితే క్షణం, మళ్ళీ ఆ క్షణం నుంచి పైన ఏం కలుపుకోవాలి అని ఇదే వరుసలో చూసుకుని కరెక్ట్ కాలాన్ని ఎప్పటికప్పుడు నిర్ణయించుకోవచ్చు. సూర్యుడిలాగా ఈ నీరు మోసం చేయదు. వ్యవస్థ గనక సరిగ్గా చేస్తే ఈ నీరు ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఒకే తీరులో చుక్కలు చుక్కల కింద పడుతూ ఉంటుంది. ఆ చుక్కల కింద పడుతున్నటువంటి ఆ నీటిని చూసుకుని కాలగణన చేసుకోవచ్చు అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ద్వాదశార్ధ ఫలోన్మానం చతుర్భిశ్చతురంగులై స్వర్ణమాషై కృతఛిద్రం యావత్ ప్రస్థ జలప్లుతం అనేటువంటి ఈ శ్లోకంలో. సో మనకు ఉండేటువంటి సూర్యగతిని ఆధారంగా చేసుకుంటే కాలం హెచ్చు తగ్గులతో ఉంటుంది అనేటువంటి సందేహానికి మనం చేయలేని వాటర్ క్లాక్ను ఒకటి చూపించేసేసారు కాబట్టి ఆ ప్రశ్న తీరిపోయింది అని అనుకుంటే, మళ్ళీ సూర్యగతి దగ్గరికి వెళ్ళినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటి యామాలు లేదా ప్రహరాలు, యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానాం అహనీ ఉభే పక్ష పంచదశాహాని శుక్ల కృష్ణశ్చ మానద అనే తీరులో కాలం క్రమంగా పెరుగుతూ ఉంటుంది అని పై శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు.
यामाश्चत्वारश्चत्वारः मर्त्यानाम् अहनि उभे मर्त्यानाम् मानवुलकी यामाश्चत्वारश्चत्वारः नालुगु नालुगु यामालु अहनि रात्रि पगलु रात्रि पूट नालुगु यामालु पगटि पूट नालुगु यामालु కానీ ఇందాక చెప్పుకున్న నియమం అలాగే ఉంది ఆ యామాల్లో ఉండేటువంటి నాడుల సంఖ్య తగ్గుతూ పెరుగుతూ పోతుంది కానీ నాలుగు యామాలు అని మొత్తం ఎనిమిది యామాలు ఎనిమిది యామాల్లో రెండు భాగాలు రాత్రి పగలు అనేటువంటి భాగాలు యామాశ్చత్వారశ్చత్వారః మర్త్యానాం అహని ఉభే ఈ రాత్రి పగలు గనక కలిస్తే ఒక రోజు అవుతుంది అని విడిగా చెప్పుకోనక్కర్లేదు కానీ ఆ రోజులు 15 కలిస్తే పక్షః పంచదశాహాని ఒక ఫోర్ట్ నైట్ పక్షః పంచదశాహాని ఆ పక్షాలు రెండు ఉన్నాయి శుక్లః కృష్ణశ్చ శుక్లపక్షం కృష్ణపక్షం అని రెండు పక్షాలు మానద తయో సముచ్చయో మాసః ఆ శుక్ల కృష్ణ పక్షాలు రెండిటిని కల్పితే మాసః లేదా నెల అనేది తయారవుతుంది అని మహర్షి గారు క్రమంగా కాల గణనను చెప్పుకుంటూ వస్తున్నారు ఇంతవరకు చెప్పుకున్నటువంటి కాలం మానవులకు మాత్రమే పరిమితం మానవులకు ఇది కాలం అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు కన్క్లూడ్ చేసుకోవడానికి పెద్దగా ఏమీ ఉన్నట్లేదు పెద్దగా దీన్ని సమప్ చేసుకునేటట్లుగా కూడా ఉన్నట్లేదు కొంచెం సంక్లిష్టమైనటువంటి అంశాలతో కూడా ఉంది ఇది పరమాణువులు అన్నిటికంటే పెద్ద సృష్టి అనే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి అతి సూక్ష్మమైనటువంటి కాలం నుంచి క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నటువంటి కాలగణన అనేది ఇందులో ఉంది కాబట్టి దీని తర్వాత ఏం చెప్పబోతున్నారు కాలాన్ని మొత్తాన్ని చెప్పేసిన తర్వాత ఈ కాలానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ అంశాన్ని గురించి మనకు వివరించబోతున్నారు అనే సంగతిని పైన చూసుకుందాం ఇప్పటికైతే కాలం గురించిన ప్రస్తావన రానే వచ్చింది కాబట్టి మనకు ఎంత సూక్ష్మమైన కాలం గురించి తెలుసో అంత తెలుసుకోవచ్చు ఎంత సూక్ష్మ కాలం గురించి మనం అర్థం చేసుకోగలమో అంతా చేసుకోవచ్చు ఎంత స్థూలమైన కాలాన్ని అర్థం చేసుకోగలమో అంతా చేసుకోవచ్చు కానీ రెండు కాలాలను సద్వినియోగం మాత్రం మనం తప్పనిసరిగా చేసుకోవాలి అలాంటి సద్వినియోగం చేసుకునేటువంటి శక్తిని మనకు ప్రసాదించమని ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు తృతీయ స్కంధంలో 11వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు మనం పారాయణ చేసుకుంటున్నాం ప్రారంభం నుంచి अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीय स्कंधे एकादशाध्याये श्लोकाः एकादशाध्याये श्लोकाः मैत्रेय उवाच मैत्रेय उवाच चरमसद्विशेषाणां चरमस सद्विशेषाणाम् अनेको संयुतः सदा अनेको संयुतः सदा परमाणुः स विज्ञेयो परमाणुः स विज्ञेयो नृणामैक्यभ्रमो यतः नृणामैक्यभ्रमो यतः सत एव पदार्थस्य सत एव पदार्थस्य स्वरूपावस्थितस्य यत् स्वरूपावस्थितस्य स्थितस्य यत् कैवल्यं परममहान् कैवल्यं परममहान् अविशेषो निरन्तरः अविशेषो निरन्तरः एवं कालोऽप्यनुमितः एवं कालोऽप्यनुमितः सौक्ष्म्ये स्थौल्ये च सत्तमा सौक्ष्म्ये स्थौल्ये च सत्तमा संस्थानभुक्त्या भगवान् संस्थानभुक्त्या भगवान् अव्यक्तो व्यक्तभुग्विभुः अव्यक्तो व्यक्तभुग्विभुः सकालः परमाणुर्वै सकालः परमाणुर्वै यो भुङ्क्त
भुङ्क्ते परमाणुताम् यो भुङ्क्ते परमाणुताम् सतो विशेष भुग्यस्तु सतो विशेष भुग्यस्तु सकालः परमो महान् सकालः परमो महान् अनुर्ध्वौ परमाणु स्यात् अनुर्ध्वौ परमाणु स्यात् त्रसरेणुस्त्रयस्मृतः त्रसरेणुस्त्रयस्मृतः जालार्करश्म्यवगतः जालार्करश्म्यवगतः खमेवानुपतन्नगात् खमेवानुपतन्नगात् त्रसरेणुत्रिकं भुङ्क्ते त्रसरेणुत्रिकं भुङ्क्ते यः कालः स त्रुटिस्मृतः यः कालः स त्रुटिस्मृतः शतभागस्तु वेधः स्यात् शतभागस्तु वेधः स्यात् तैस्त्रिभिस्तुलवस्मृतः तैस्त्रिभिस्तुलवस्मृतः निमेषस्त्रिलवो ज्ञेयः निमेषस्त्रिलवो ज्ञेयः आम्नातस्ते त्रयः क्षणः आम्नातस्ते त्रयः क्षणः क्षणान् पञ्चविदुः काष्ठाम् क्षणान् पञ्चविदुः काष्ठाम् लघुतादश पञ्च च लघुतादश पञ्च च लघूनि वै समाम्नाताः लघूनि वै समाम्नाताः दश पञ्च च नाडिका दश पञ्च च नाडिका ते द्वे मुहूर्तः प्रहरः ते द्वे मुहूर्तः प्रहरः षड्यामः सप्तवा नृणाम् षड्यामः सप्तवा नृणाम् द्वादशार्धपलोन्मानम् द्वादशार्धपलोन्मानम् चतुर्भिश्चतुरङ्गुलैः चतुर्भिश्चतुरङ्गुलैः स्वर्णमाशैः कृतच्छिद्रम् स्वर्णमाशैः कृतच्छिद्रम् यावत् प्रस्थजलप्लुतम् यावत् प्रस्थजलप्लुतम् यामाश्चत्वारश्चत्वारो यामाश्चत्वारश्चत्वारो मर्त्यानामहनी उभे मर्त्यानामहनी उभे पक्षः पञ्चदशाहानि पक्षः पञ्चदशाहानि शुक्लः कृष्णश्च मानद शुक्लः कृष्णश्च मानद तयोः समुच्चयो मासः तयोः समुच्चयो मासः पितॄणां तदहर्निशम् पितॄणां तदहर्निशम् द्वौतावृतुषडन षडयनम् द्वौतावृतुषडयनम् दक्षिणं चोत्तरं दिवि दक्षिणं चोत्तरं दिवि अयने चाहनी प्राहुः अयने चाहनी प्राहुः वत्सरो द्वादश स्मृतः वत्सरो द्वादश स्मृतः संवत्सरशतं नृणां संवत्सरशतं नृणां परमायुर्निरूपितम् परमायुर्निरूपितम् ग्रहर्क्षताराचक्रस्थः ग्रहर्क्षताराचक्रस्थः परमाण्वादिना जगत् परमाण्वादिना जगत् संवत्सरावसानेन संवत्सरावसानेन पर्येत्यनिमिषो विभुः पर्येत्यनिमिषो विभुः संवत्सरः परिवत्सरः संवत्सरः परिवत्सरः इडावत्सर एव च इडावत्सर एव च अनुवत्सरो वत्सरश्च अनुवत्सरो वत्सरश्च विदुरैवं प्रभाष्यते विदुरैवं प्रभाष्यते यसृद्यशक्तिमुरुधोच्छ्वसयन् स्वशक्त्या यसृद्यशक्तिमुरुधोच्छ्वसयन् स्वशक्त्या पुंसो भ्रमा यदि विधावति भूतभेदः पुंसो भ्रमा यदि विधावति भूतभेदः कालाख्यया गुणमयं क्रतुभिर्वितन्वन् कालाख्यया गुणमयं क्रतुभिर्वितन्वन्
तस्मै बलिं हरत वत्सर पंचकाय विदुर उवाच पितृदेव मनुष्याणां आयुः परमिदं स्मृतम् परेषां गतिमाचक्ष्व येस्युः कल्पाद् बहिर्विदः भगवान् वेदकालस्य गतिं भगवतो ननु विश्वं विचक्षते धीराः योगराध्येन चक्षुषा मैत्रेय उवाच कृतं त्रेताद्वापरञ्च कलिश्चेति चतुर्युगम् दिव्यैर्द्वादशभिर्वर्षैः सावधानं निरूपितम् चत्वारि त्रीणि द्वे चैकम् कृतादिषु यथाक्रमम् संख्यातानि सहस्राणि द्विगुणानि शतानि च संध्यांशयोरन्तरेण यः कालश्यतसंख्ययोः तमेवाहुर्युगं तज्ञाः यत्र धर्मो विधीयते धर्मश्चतुष्पान् मनुजान् कृते समनुवर्तते स एवान्येष्वधर्मेण व्येति पादेन वर्धत त्रिलोक्यायुगसाहस्रम् बहिराब्रह्मणो दिनम् तावत्येव निशातात यन्निमीलति विश्वसृक् निशावसान आरब्धो लोककल्पोनुवर्तते यावद्दिनं भगवतो मनोन्भुञ्जश्चतुर्दश स्वं कालं मनुर्भुङ्क्ते साधिकां ह्येकसप्ततिम् मन्वन्तरेषु मनवः तद्वंश्यारुषयः सुराः भवन्ति चैव युगपत् सुरेशाश्चानुयेचतान् एष दैनन्दिनः सर्गो ब्राह्मस्त्रैलोक्यवर्तनः तिर्यङ्नृपितृदेवानां संभवो यत्र कर्मभिः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे एकादशाध्याये श्लोकाः ओम नमो वेंकटेशाय।
ఈనాటి అధ్యయన కార్యక్రమంలో విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి కాల గణన కాల వైశిష్ట్యాన్ని గురించి ఆచార్య ముఖంగా మనం తెలుసుకున్నాం. నిరంతరము ఇదే విధంగా మన కాలం చక్కగా సదుపయోగం అవ్వాలని అటువంటి శక్తిని ఆ కాలస్వరూపుడైన ఆ పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ అనుగ్రహించాలని వేడుకుంటూ యథాప్రకారంగా మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుని నేటి అధ్యయన కార్యక్రమానికి మంగళాంతంగా పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోక క్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.